D is a dream, Andy. It's a dream of masters. It's a dream of contestants. It's a dream of viewers. D is a celebration of dance. D is a festival of dance, Andy. It's a feast to watch. ఇప్పటి వరకు ఇండియన్ టెలివిజన్ రంగంలోని డాన్స్ రియాలిటీ షోస్ కి ఒక డిఫరెంట్ డెఫినేషన్ చెప్పినటువంటి అల్టిమేట్ డాన్స్ షో మా డి అండి. తెర వెనుక ఉండేటువంటి మాస్టర్స్ మా స్టార్స్ గా మారిపోతారు. అంత స్టార్డం వాళ్ళకి తెచ్చిపెడుతుంది మా డి అనే డ్రీమ్. అండ్ ఇక కంటెస్టెంట్స్ అంటారా, వాళ్ళకి ఎంత క్రేజ్ వస్తుందో మీ అందరికీ తెలుసు. కొన్ని కోట్ల గుండెల చేత శభాష్ అనిపించుకునేటువంటి ఆపర్చునిటీ మా డి ద్వారా సాధ్యమవుతుందండి. నా నెక్స్ట్ ఫిల్మ్ లో నీకు మంచి సాంగ్ ఇస్తా. సో అటువంటి డి, అటువంటి అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి డి, ఇంకాస్త అందంగా ముస్తాబాయ్, ఇంకాస్త ఎనర్జెటిక్ గా ముస్తాబాయ్ మీ ముందు మీ కళ్ళ ముందు సాక్షాత్కరించబోతున్నా. వి విల్ అల్ట్రా ప్రో G3 ఎంజాయ్ మరి. G3 లో ఇక థ్రిల్లింగ్ పర్ఫార్మెన్సెస్ చూస్తారండి మీరు. ఎంత అద్భుతంగా పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఎపిసోడ్ లో అదే కిక్, అంతకంటే ఎక్కువ జోష్ ని ఫీల్ అవుతారండి. పర్ఫార్మెన్సెస్ ఎంత అద్భుతంగా ఉంటాయో మా డీత్రిలో నేను మాటల్లో చెప్పలేను కాబట్టి నేను మీకు మ్యాథమెటిక్స్ చెప్తానండి. G1 + G2 = G3. జడ్జ్ ఎవరండి? నిజానికి వీరిని జడ్జ్ అనకూడదు, వీరిని గురు అనాలండి. వీరి దగ్గర ప్రత్యక్షంగా శిష్యులకం చేయకపోయినా వీరి మాటలు విని వీరికి శిష్యులుగా మారిన వాళ్ళు ఎందరోనండి. మన గుండెలకి బోల్డ్ అంత బలాన్ని నింపేటువంటి గురు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి హృతిక్ రోషన్ వరకు ఇండియాలో అదరగొట్టినటువంటి స్టెప్పులన్నో కంపోజ్ చేశారు, సాంగ్లన్నో సృష్టించారు వారే మా రేఖా ప్రకాష్ మ్యామ్. మ్యామ్ మీకు పేరు మార్చేసి ఇక నో మోర్ జడ్జ్, మీరు గురు అంతే. ఎంతో మంది శిష్యులుగా మారిపోయాం కాబట్టి ఇక మీరు గురు. లేదు లేదు ప్లీజ్. అండ్ D2 లోనే ఇలా అయిపోయాయి, ఇప్పుడు D3 ఏం చేస్తారు నన్ను? ఒకటి ఒకటి మాత్రం చేస్తాం మ్యామ్, మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాం. మీరు విజిల్ వేసి 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 మీ వేళ్ళు నొప్పి వచ్చేస్తే మీరు అలసిపోతారు, అది మాత్రం ఖాయమ్మా. ఆల్రెడీ కనపడుతున్నారు. ఓకే, ఒక్కసారి మన మాస్టర్స్ కి కంటెస్టెంట్స్ కి అందరికి మీ స్టైల్లో హలో అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తే విల్ స్టార్ట్. డెఫినెట్లీ D2 మీ అందరూ చూసి ఉంటారు, మీ అందరికీ తెలుసు, ఆల్ ద మాస్టర్స్ అండ్ ఆల్ ద కంటెస్టెంట్స్, నాకు తెలిసి మీరు దాన్ని మించుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యు విల్ డెఫినెట్లీ డూ దట్, యు డోంట్ డిసప్పాయింట్ మీ. సో ఆల్ ది బెస్ట్ టు ద మాస్టర్స్ అండ్ కంటెస్టెంట్స్. ఆ విజిల్స్ రావాలి, ఒక్కొక్కరికి 3 వస్తే సూపర్. 33 వస్తామా? థాంక్యూ సో మచ్. మన గురువు వచ్చేసారండి, ఇక మాస్టర్స్ కి స్వాగతం పలుకుదామా. అల్టిమేట్ మాస్టర్స్ ఉన్నారండి, వాళ్ళ ఇంట్రొడక్షన్ కంటే ముందు మన షోకి అసలైన పవర్, అసలైన కిక్ ఇచ్చేటువంటి కంటెస్టెంట్స్ స్వాగతం పలుకుదాం ఒక్కొక్కరికి. యాక్చువల్లీ D3 సెలెక్షన్స్ అనగానే, ఆడిషన్స్ అనగానే ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి ఎంతో మంది మేము రెడీ 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 అని వేల మంది డాన్సర్స్ సిద్ధమయ్యారు. బట్ మీకు అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని డిసైడ్ చేసుకున్నాం. కంటెస్టెంట్ ని చూడగానే మీరందరూ రేఖా ప్రకాష్ మేడం కి పోటీగా విజిల్ లేయాలంతే. అలాంటి కంటెస్టెంట్స్ ని వెతికి వెతికి మీ కళ్ళ ముందుకు తీసుకురాబోతున్నాం అండి. Thank you.
గారికి స్వాగతం పలుకుదాం. డి టూ విన్నర్ పృథ్వీ, ఒంటికాలతో పోరాటం చేస్తుంటే, యుద్ధం చేస్తుంటే నీకు నేను పవర్ఫుల్ సపోర్ట్ గా ఉంటాను అని చెప్పి తనతో పాటు పర్ఫామ్ చేసి పృథ్వీని గెలిపించినటువంటి సింహం అండి. బయట అట్టే పందెం పడితే చెరతో వెయ్యి తిను గొల్లే చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లొన్న బయట అట్టే పందెం పడితే చెరతో వెయ్యి చెడుగుడులో నాకుతే ఇష్టం అడుగులు నేర్చే పాపే ఇష్టం కూతా పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఊరు మెరుపు కలిసిపోయి వంగి వంగి దండాలు ఎడితే నాకే ఇష్టం నాకే ఇష్టం ఇరుకు తందు కరత వీధి చాటు మాటి పాదాలు నాకే ఇష్టం నాకే ఇష్టం సత్య వెల్కమ్ వెల్కమ్ టు జీ3 సత్యాన్ని గుర్తుపెట్టారా మ్యామ్ యాక్చువల్లీ ఈయన ఎవరితో చేస్తే వాళ్ళకి సపోర్టే కాదు మ్యామ్ వాళ్ళ పక్కన డేంజర్ కూడా ఎందుకంటే కంటెస్టెంట్ తీసుకోవాల్సినటువంటి కాంప్లిమెంట్స్ అన్ని తీని తీసుకునేవాడు వెల్కమ్ టు ది షో కానీ లాస్ట్ టైం నువ్వు పృథ్వీతో చేసావు కదా ఫైనల్స్ లో తనకు అప్పుడు ఒంట్లో బాగలేదు ఒకవేళ నీ వల్ల ఓడిపోతాడు అనే భయం ఏమైనా నీకు వచ్చిందా యాక్చువల్గా ఆయనకి 3 డేస్ బిఫోర్ వైరల్ ఫీవర్ వచ్చింది నాకు మార్నింగ్ షూటింగ్ అనగా నైట్ అంతా ఫీవర్ మ్యాడమ్ మాస్టర్ వచ్చి టెన్షన్ పడుతున్నాడు గణేష్ మాస్టర్ సత్య ఫీవర్ పృథ్వీ కాలు బాగాలేదు రేపు ఎలా చేస్తారు ఏంటి అని మార్నింగ్ 10 o'clock డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డ్రెస్ వేసుకున్నాం మాస్టర్ సౌండ్ వింటే కానీ చేస్తే మళ్ళీ బయట రియాలు చేస్తే మళ్ళీ బయట స్టామినా అవుట్ అయిపోతుంది ఫీవర్తో ఉన్నాం కదా ఎందుకు డైరెక్ట్ సేమ్ చేద్దామని విని విని వచ్చి చేసేసాము ఇద్దరు జ్వరాలతో చేసి మొత్తానికి గెలుచుకున్నారు ఇక్కడ చేసే కంటెస్టెంట్స్ అందరూ కూడా తెలుసు అనుకుంటాను తెలుసు తెలుసు గనక డూ యువర్ బెస్ట్ ఓకే మిస్ ఆల్ ది బెస్ట్ చెప్పొద్దు అండి టికెట్ చెప్పొద్దు సత్య ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ది బెస్ట్ మరొక ఖతర్నాక్ డాన్సర్ కి స్వాగతం పలుకుదాం షీజ్ అన్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ అండి గ్రూప్ లో ఆడిన తన గుర్తింపు తెచ్చుకుని తీరుతుందండి ఎగ్జాంపుల్ చెప్పమంటారా రాబర్ట్ మాస్టర్ కి కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారండి రాబర్ట్ మాస్టర్ అందరి కళ్ళు రాబర్ట్ మాస్టర్ పైన బట్ మన జడ్జ్ మాత్రం మన గురువు మాత్రం గ్రూప్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని పిలిచి చాలా అప్రిషియేట్ చేశారండి నాకు ఇంకొకరు కూడా చాలా నచ్చారు 4 అమ్మాయిలు రైట్ లో నుంచి అమ్మాయి ఎవరు ఫెంటాస్టిక్ స్టైల్ దా అంటే వద్దు అమ్మాయిని చూడకూడదు అమ్మాయి డాన్సర్ ఉమాయిని చూడాలన్నా కూడా మళ్ళీ కళ్ళు సరే ఒకసారి చూసేద్దాం అలాంటి పర్ఫార్మెన్స్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపును సాధించిందంటే ఎలాంటి డాన్సర్ ఊహించుకోండి గట్టిగా చప్పలతో అందమైన అనుషకి స్వాగతం రక్తుల రహ
ఉదికించేస్తా, అరే తడి పొడి వయసుని ఉదికించేస్తా. గ్రూప్ లో జాయిన్ అయ్యాను, గ్రూప్ లో చేశాను. ఇంకా మాస్టర్ ఒకసారి చెప్పినప్పుడు అందరి మధ్య పిలిచి అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకప్పుడు అప్పుడే అనుకున్నాను ఇంకా D3 కంపల్సరీ చేయాలని. ఇంకా అదొక ప్యాషన్ లో చేస్తున్నావు అన్న న్యూస్ వినగానే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను కదా, ఇప్పుడు సడన్ గా ఛాన్స్ వచ్చింది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మీరు అంటారు మ్యామ్, హ్యాట్స్ ఆఫ్. నీ ధైర్యం లైక్ వాట్? డాన్సర్ గా బాగా చేసావు, నీకు ఒక స్టైల్ ఉంది అని పొగిడాను అంతే. కానీ నువ్వు D3 ఇంత మహారథులు అతిరథులు మహారథులు ఉన్న చోట్లకి అని వచ్చి నేను కూడా చేసేస్తాను అనుకో, భయంగా లేదా? లేదు మేడం, చేస్తాను, మీ నమ్మకం ఉంది. చాలా మంచి కాన్ఫిడెంట్. కానీ తెలుసు కదా ఎవరెవరు ఉన్నారో? ఈసారి D3 మాస్టర్స్ కాదు, గురువులు కాదు, నాకు తెలిసి కంటెస్టెంట్స్ తీసుకెళ్తారు షోని. అంత ఫెంటాస్టిక్ డాన్సర్స్ ఆర్ దే కదా. దట్స్ ట్రూ. అందులో మధ్యలో నువ్వు, అందులో డౌట్ లేదండి, పట్టావా? ఖచ్చితంగా మేడం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరొక బ్యూటిఫుల్ కి స్వాగతం పలుకుతామండి. D1 అనగానే మనకు ఖచ్చితంగా ఒక మాస్టర్ గుర్తొస్తారండి, ఒక ఇన్స్పిరేషన్, శ్రీధర్ మాస్టర్. అద్భుతమైన సాంగ్స్ అన్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చారు. మరి అలాంటి శ్రీధర్ మాస్టర్ ట్రైనింగ్ లో రాటు తేలినటువంటి అమ్మాయి, శ్రీధర్ మాస్టర్ గ్రూప్ లో డాన్స్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నటువంటి అమ్మాయి ఇప్పుడు రాబోతుందండి. విద్యాన విద్యర్మ వైవా కృష్ణం
నువ్వు శ్రీధర్ మాస్టర్ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చావంటేనే నీ లీల ఏంటి అర్థమైపోయింది. ఏమంటారు మ్యామ్? డి వన్ నువ్వు చేసావు? Yes, ma'am. D2 చూసావా? యా, D2 ఆల్సో సూపర్. సూపర్ కదా? యా. ఈ సూపర్ లాంచి నువ్వు చేసిన D1 సూపర్ లాంచి సూపర్ సూపర్ లో వచ్చారు ఇక్కడికి. సూపర్ స్టార్స్. సరే, నా దగ్గర నుంచి విజిల్ కొట్టాలి. తీసుకుంటాను. ఇప్పుడు చేసినా నేను విజిల్ కొట్టలేదా మరి? ఇప్పుడు మీ దగ్గర నుంచి విజిల్ తీసుకోవాలి అంతే కదా మ్యామ్? అవును కదా. మేడం మీ డాన్స్ చూసి విజిల్ వేయాలి. ఒక చిన్న స్టెప్ ఏదని చెప్పి. Thank you. ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి ఈ డాన్స్ మామూలు డాన్సర్ కాదండి. నర నరన నాట్యం జీర్ణించుకున్న నగేష్ కి స్వాగతం. తెలుసు కదా, చూసావు కదా డి టూ? చూసావా? చూసాను మేడం. అంటే అన్ని పగలు కొట్టేస్తుంటారు, ఇంకా వాళ్ళ చేతులకి కత్తులును ఇవి రాలేదు, లేదా అవి కూడా పెట్టి కొట్టేస్తారే. ఇప్పుడు ఉండే మాస్టర్స్ కూడా ఏమీ తగ్గిపోయి, ఎందుకంటే వాళ్ళు చేసేసారు కదా, ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ప్రతాపాలన్నీ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మైండ్ లో డి వన్ డి టూ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళని కొట్టాలి వీళ్ళకి. ఎస్, ఆ కసి వీళ్ళకి మీ మీద ఉండే మొత్తం అకసంత మీ మీద ఉంటుంది. yes madam. దానికి రెడీయా? రెడీ మేడం. దుక్తావా? దుక్తాను మేడం. దుక్తావా? దుక్తాను మేడం. సబాయ్. చూపిస్తాను మేడం మీకు. మా వాళ్ళు దూకిస్తారు, అది నాకు బాగా తెలుసు. ఓకే మేడం. నువ్వు దూకుతావా? దూకవా? లేదు మాస్టర్ వెళ్ళిపోతాను అంటావేమో. ఫైనల్ విన్ కావాలంటే ఏదైనా చేయాలి కదా మేడం. ఏదైనా చేయాలి, ఎటువంటి డాన్సర్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మేడం. ఒక కంటెస్టెంట్ రాబోతుందండి. తనను కంటెస్టెంట్ అనడం కంటే కరెంట్ అంటే కరెక్ట్ గా ఉంటుందండి, ఎందుకంటే తన స్టైల్ చూసినా స్మైల్ చూసినా ఎక్కడో షాక్ తగులుతుంది బాబు. సో చప్పట్లతో ఈ స్టైల్ కి స్వాగతం పలకండి, తన పేరు షైలో.
किसे कहूँ इस दिल को है तुमने ऐसे चुराया ये निकले पर अरमानों के You're taking me higher सैया 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 छोड़ो मोरी भैया पूना जाऊँ देखो crazy with desire చిన్నపిలవబోతున్నానండి చూడ్డానికి స్మైల్ చూస్తే మాత్రం ఎమ్మా క్లాస్ గా ఉంటాడు బట్ మాస్క్ కి మరో రూపం అండి 18 సంవత్సరాల నూనూకి మీసాల నూతన యవ్వనంలో ఉన్నాడు కానీ నూరేళ్ల జీవితాన్ని చూసేశాడని చెప్పుకోవచ్చు అన్ని కష్టాలు పడ్డాడండి కడుపులో ఆకలిగా ఉందనుకోండి హోటల్లో కప్పులు కడక తప్పదు అంత కష్టపడుతున్నటువంటి చిన్న ఇంత దూరం రాగలిగాడండి ఎంత గొప్ప డాన్సరో మీరు ఒక్కసారి ఊహించుకోండి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి We'll be right back.
చేయం కదా ఇవన్నీ చూద్దా ఎలా ఉంది ప్రతిరోజు ఆయన జీవితంలో ప్రతిరోజు ఒక 100 డే సినిమాలో ఏవైతే ఉంటాయో కష్టాలు కన్నీళ్లు ఎక్సైట్మెంట్స్ అవన్నీ ప్రతిరోజు తన జీవితంలో ఉంటాయండి సంవత్సరాల క్రితం తన పేరెంట్స్ చనిపోవడం జరిగిందండి అప్పటి నుంచి పల్లె నుంచి పట్టణానికి వచ్చేసాడు తన జీవితంలో 9 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో చిన్నకి నిజానికి గుర్తులేదేమో కదా సో అన్ని కష్టాలు చవి చూశాడు చిన్న సో అవన్నీ మర్చిపోయి ఒక అద్భుతమైన లైఫ్ నీకు రావాలి దానికి అసలైన ప్లాట్ఫామ్ ఇదే ఆల్ ది బెస్ట్ మామ్ Fantastic energy. Thank you. ఇది లాస్ట్ వరకు వదలొద్దు తప్పక వదలొద్దు తొడగొట్టన్నా తొడగొట్టు దేవుడు అన్నవరం ఏం నేర్చుకున్నావో తెలియదు కానీ చాలా గ్రాస్ప్ చేసావు నువ్వు నేర్చుకోవడం వేరే గ్రాస్ప్ చేయడం వేరే నీలో చాలా గ్రాస్పింగ్ పవర్ ఫెంటాస్టిక్ అద్దరు ఇంత పెద్ద షోలో అంటే ఎటువంటి హిస్టరీ క్రియేట్ చేసిందో తెలుసు D1 D2 అంటే ఎటువంటి ప్రైజ్ మనీ ఉంటుందో తెలుసు ఇంత గొప్ప షో మహామహులు పార్టిసిపేట్ చేసి మహామహులు చూసేటువంటి షోలు షోలో నీకు ఆపర్చునిటీ వచ్చింది కదా నువ్వు ఎలా ఫీల్ అయ్యావు చాలా అది చెప్పలేనంత ఆనందంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆల్రెడీ D1 ఇన్నైన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసి పోటీ చేయాలంటే వాళ్ళతో చేయడమే ఒక గ్రేట్ అంటే చేస్తామో లేదు తర్వాత కానీ మనలో ఉన్నదంతా పెడతా వాళ్ళతో సాధిస్తా అంతేనా ఇంతవరకు నాకు మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నా కూడా డాన్సే కనిపిస్తుంది అద్దరిపోయా D2 ఫైనల్ ఫైట్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఫైనల్ ఫైట్ అంత స్పెక్టాక్యులర్ గా మారింది అంత స్పెల్ బౌండింగ్ గా ఉండింది అంటే దానికి కారణం ఒక డాన్సింగ్ డైనమైట్ ఒక డాన్సింగ్ సోల్జర్ మా వివేక్ ఒకే ఒక్క అడుగు దూరంలో D2 టైటిల్ దూరమైందండి బట్ ఇప్పుడు మామూలు కసి మీద రావట్లేదు D3 టైటిల్ తన భుజ స్కందాల మీద వేసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు D1 టైటిల్ విన్నర్ హరినాథ్ రెడ్డి రైట్ 100 హరినాథ్ రెడ్డిలు కలిస్తే ఒక్క వినట్ ఏం బ్రదర్ ఓడిపోయానని బాధగా ఉన్నాననుకున్నారా మనం ప్రేమనిస్తున్నాం అంటే డాన్స్ని ప్రేమిస్తున్నాం మందే అప్పర్ హ్యాండ్ లెట్స్ గో ఐ యూస్ టు డ్రీమ్ అబౌట్ దిస్ వెన్ ఐ వాస్ ఎ లిటిల్ బాయ్ నెవర్ థాట్ ఇట్ వుడ్ ఎండ్ అప్ దిస్ వే డ్రమ్స్ Pump it up, you came to get it drunk with a dame, a chitty drunk, you came to get it on. More than 5 O's in your bank, then get it on. Roll up like that stank and get it on. Spank to fit it on, came to get it on. Hold up, she wanna work that, twerk that. Nope. Let me in, let me hurt that, murk that, till you gotta hurt back.
can't spit it out, boo, you gotta slurp that. Can't cut a rap that we doing, it wasn't worth that. Joey, I'm responsible for bringing dirt back. ఇంకేంటి పగబట్టిన పావులా ఉన్నా వాడు ముట్టుకుంటే గుస కొడతాడు. వీడు ప్రేమ తెలిసిన మనిషి, మేము పగ తెలిసిన మనిషి. బంగారం, ఇది బంగారం. లాస్ట్ టైం పృథ్వీ కసాత్ ఫైనల్స్ దాకా లాస్ట్ సాంగ్ కర్నే కే టైం పే కైసా లగా కైసా బోల్ బహుత్ బహుత్ డర్ థా ఔర్ బహుత్ ఖుషీ భీ థీ కి మే ఫైనల్ తక్ ఆ చుకా. యాక్చువల్లీ ముజే మాలూమ్ నహీ థా మే ఫైనల్ తక్ ఆ సక్తా. గుడ్, కరెక్ట్. ఒక్కటి మాత్రం వివేక్ ని ఎంతసేపు పొగిడినా తప్పలేదు. బికాస్ ఒక బ్యాటిల్ ఒక్క అడుగు దూరంలో మిస్ అయిందంటే జనరల్ గా ఎక్కడ ఒక చోట ఇగో గాని ఆ బాధ కానీ ఏదో ఉంటుంది. బట్ తను చాలా బాగా చెప్పాడు, నేను అప్రిషియేట్ చేశాడు. వివేక్ అంటే మామూలు విషయం కాదండి, మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఒక స్టార్ కుండే బ్యూటిఫుల్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్. It's wonderful. It's pleasure. And ala raadu. Thank you. Ala andar ki raadu. Ekkada ekkada tantundi lopala. Odipoyana baad andar ki untundi. Andaram edustam. Nenu odipothe nenu edustanu. It's not that. Ala kaakunda ante okkadi meeda kopanto yadavadam vere. Manalo are entra last minute lo odipoyanu. Aa feel vere. Best of luck. Naaku baaga telusu tanu already ichchesindi okkasari. నూర్ 100 హరినాథ్ రెడ్డి ఒక్క వివేక్ అని చెప్పేసింది. మిగతా కంటెస్టెంట్స్ వెన్నులో వణుకు పుట్టించడానికి ఒక కంటెస్టెంట్ రాబోతుందండి, ఒక ఖతర్నాక్ కత్తి. షేక్ అయినా బ్రేక్ అయినా క్లాసికల్ అయినా మాస్ అయినా ఏ పాట అయినా సరే పవర్ఫుల్ గా పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేసే పూజ రాబోతుంది. मलती गुधाय केश प्यार घुगवारे, मलती गुधाय केश प्यार घुगवारे, मुख दामिनी सिदाम खत चाल मतवारी, चाल मतवारी, चाल मतवारी. ta 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 ta
song Dagi Dagi Na Dagi Na Dagi Na Ba Chukudu Daka Dagu 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 थाई शाम रोक लई रोक लई रोक लई थाई शाम रोक लई औचक मुख चूम लई मुख चूम लई मुख चूम लई सर से मोरी चुनरी गई 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 सर से मोरी चुनरी गई सरक 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 చూసేదా ఎప్పుడో వచ్చాడు ఒకటి రెడీగా ఉన్నాడు ఎవరో వస్తే కాటేద్దామా ఇంకొక సింహం ఇంకా దిగలేదు పాము దిగింది ఆల్రెడీ కదా వాళ్ళతో చేయగలవా ఆల్ ది బెస్ట్ కానీ ఒకటి చాలా బాగా చేశారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ ఎనర్జీని ఆ ఎక్స్ప్రెషన్ క్వీన్ ని వని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ నీల కంధరా చాలి పొందరా కరుణతో నను గనరా కళ్ళతో చెప్పులతో నిప్పులు రాజేసే రాజేశ్వరి ఇస్ గన రాక్ ఆన్ ది ఫ్లోర్ అగైన్ చింత చేసి చూ
సెక్షువల్ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ అంటారు కదా, అది నీ కళ్ళల్లో పరిపూర్ణంగా పెట్టాడు దేవుడు. కళ్ళతో చంపేయచ్చు కదా. మ్యామ్ డి వన్ లో దుమ్ము దులిపేసింది రాజేశ్వరి, ఇప్పుడు డి త్రీకి బోల్డ్ అంత కసితో వచ్చింది మ్యామ్. ఏమంటారు రాజేశ్వరి? యాక్చువల్గా నేను డి వన్ చూశాను, ఎందుకు సగం వరకు వచ్చి డల్ అయిపోయావు? యాక్చువల్లీ ఇంట్లో హే అంటే వెంటనే ఏడ్ చేసేదాన్ని, చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది. ఏ అంటాడు సో హే, ఇప్పుడు మీరు చెప్పే ముందు అడిగేశారు కదా మ్యామ్. సో కొంతవరకు మాస్టర్లు అని ఏం అనలేదు, అండ్ సెమిస్టర్ తో సార్ చాలా సీరియస్ అయిపోయాను అనమాట. ఏదో జస్ట్ ఇట్లా ఎందుకు ఇట్లా సీరియస్ సీరియస్ గా మాట్లాడేసరికి నేను బాగా టెన్షన్ అయిపోయాను, అలా కొంచెం అలా డల్ అయిపోయాను. తిట్లు తిని 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 బ్రైట్ అవ్వాలి. నేను తిరితే చాలా మంది బ్రైట్ అయిపోయారు డి టూలో. నెక్స్ట్ ఐ మస్ట్ అప్రిషియేట్ యు హ్యావ్ ఎ ట్రిమెండస్ యాటిట్యూడ్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్. యాటిట్యూడ్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ థ్యాంక్ యూ. నీకు నీలో చాలా ఎక్కువ లేడీ కంటెస్టెంట్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క తుఫాన్ సృష్టిస్తున్నారు. అవునా కదండి? అవునండి భాను గారండి. మ్యామ్ తర్వాత రాబోయే వాళ్ళు ఏం చెప్పనా? తర్వాత రాబోయే వాళ్ళ గురించి మీరు చెప్తారా మ్యామ్? అవును చెప్పండి. నువ్వు ఎప్పుడు రెండు డైలాగులు వాడుతూనే ఉంటావు. ఏంటి మ్యామ్? ఇంత డైలాగు చాలా చెప్తాను మ్యామ్, రెండు చెప్పండి. రెండు మాత్రం, ఒకళ్ళ గురించి రెండు డైలాగులు ఎప్పుడు చెప్తూనే ఉంటావు. నేను కొంచెం గెస్ట్ చేసి చెప్తున్నాను మ్యామ్, మేబీ సునామీ. Yes. ఎప్పుడు వచ్చింది సునామీ? నాకు తెలిసి 2004 ఆ టైంలో వచ్చింది. ఓకే, రెండోసారి? రెండోసారి D1 స్టేజ్ మీద వచ్చింది. ఇక్కడ సునామీలు చాలా మంది ఉన్నారు. సునామీని మింగే సునామీ మ్యామ్. మరొకసారి మన విమల్ ఆల్సో ప్రో D3 లో సునామీ సృష్టించడానికి రాబోతున్నాడు హరినాథ్ రెడీ. వెల్కమ్ టు D3. D3 లో హరినాథ్ మేబీ మాస్టర్ గా వస్తాడేమో అని మనందరం అనుకున్నాం. బికాజ్ ఒక రోజు అన్నారు కూడా మేము, D2 లో అన్నారు నెక్స్ట్ టైం హరినాథ్ రెడ్డి మాస్టర్ గా రావాలి D3 లో అని. బట్ కంటెస్టెంట్ కావచ్చు. సో ఇది ఎలా అనిపిస్తుంది? నాకేమీ అభ్యంతరం లేదు, డాన్స్ చేయాలనేది. డాన్స్ చేయాలి అల్టిమేట్. మేము అంటాను ఇట్స్ యువర్ డ్రీమ్, అదే నువ్వు డిక్లేర్ చేసావు D2 లో. యు వాంట్ టు బికమ్ ఎ కొరియోగ్రాఫర్. నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు బి ఎ కొరియోగ్రాఫర్. మళ్ళీ అప్పుడు సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను D2 లో. సో ఒక సైడ్ చైర్ లో కూర్చోబెట్టి నన్ను, అదే నా స్పాట్ లో ఇంకెవరు ఉండుంటే ఆ చైర్లు కూర్చోకపోయింది, వెళ్ళిపోయింది కోపంకి. కానీ నాకు అలాంటివి ఏమీ లేవు, ఇక్కడ కూర్చోబెట్టిన అక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టిన ఒకటే ఫీల్ అవుతాను. కానీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ కాకూడదు. మాస్టర్లు అంతా మంచి మాస్టర్లే,
నేను ఒక చిన్న జూనియర్ వాళ్ళ ముందు అక్కడ క్వశ్చన్ రేస్ అయ్యింది దేనికి అంటే మధ్యలో వచ్చాడు గనక మేము ఒప్పుకోలేదు అనేది అండర్లైన్ అక్కడ అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా నువ్వు కావాలనే ఆ మధ్యలో వచ్చావు అనిపిస్తుంది లేదనంటే మమ్మీ నాకు ఈ రోజు నువ్వు ఇట్స్ ఎ బిగినింగ్ కార్నల్కు ముందు నేను చెప్పకూడదు కదా చెప్పలేను నేను అన్నిటికీ కారణాలు ఉంటాయి కారణాలు లేకుండా ఏ చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చెప్పలేను నాకు ఈ పొజిషన్ రావడం ఒక కారణం ఉంది అక్కడ లేకపోయినా అది ఒక కారణం ఉంది ఏదైనా నాకు ఓకే అని చెప్పాను నేను అప్పుడు సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను నేను అదే మాస్టర్ కార్డు లేకుండా ఇప్పటికీ ఇంకా నేను తీసుకోలేదు కార్డు ఇప్పుడు ఇప్పుడు నాకు జస్ట్ అప్పుడు నాకు డబ్బులుగా ప్రాబ్లం ఉండేది నాకు ఇప్పుడు నా ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు అవకాశం కొద్ది టైట్లు ఉన్నాను నేను అంటే జస్ట్ బయలుదేరే ముందు డే ఫోన్ వచ్చింది నాకు అది నాది ఇక్కడ చేయాలి అనేది అయితే డాన్స్ ఉన్నప్పుడు కొద్దిగా షూటింగ్ చెల్లిపోని తీసుకుందాము ఇప్పుడుగా రేపు కార్డు తీసుకుంటే మాస్టర్ అవుతాము అది దేవుడు ఇచ్చిన కలం అనుకున్నది నాకు నాకు దాని మీద నమ్మకం ఉంది అది అందు గురించి షో అయిన వెంటనే కార్డు తీసుకుని మాస్టర్గా సినిమా చేసిన తర్వాత మనసులు పోల్చేది మనకి మాస్టర్గా గుడ్ ఇంకో క్వశ్చన్ డి వన్ చూసావు కదా అంటే ఆఫ్ కోర్స్ యు ఆర్ చూసాను డి టూ చూసావు కదా చూసాను నేను ఒక ఆరు మంది హరినాథ్ రెడ్డిని అక్కడ చూశాను ఒక హరినాథ్ రెడ్డిని చూడాలి ఆరు మంది ఉన్నారు అక్కడ హరినాథ్ రెడ్డి అందులో ఇంకొక హరినాథ్ రెడ్డి ఇక్కడే కూర్చుని ఉన్నాడు సో ఈ హరినాథ్ రెడ్డిని ఎలా కొట్టాలనుకుంటున్నావు ఒక మాట అంటాను మేడం ఛాన్స్ యాక్చువల్లీ ఎందుకో వివేక్ కి స్టేజ్ మీద పిలిపిస్తాను అతను రావాలి స్టేజ్ పైకి వయసులో చెన్నైనా కూడా నాకు తెలిసి డి టూ ఎంతమంది డాన్సర్లు చేశారు మీరు చెప్పారు మేడం సిక్స్ సెవెన్ మెంబర్స్ చూసాము హరినాథ్ రెడ్డిని కానీ నేను చూసి ఒకే హరినాథ్ని చూశాను నేను ఎందుకంటే డాన్సర్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి కొన్ని చెప్పాలి ఇలా చేయమంటే చేస్తారు వాళ్ళు ఇతనికి ఓన్లీ కోరియోగ్రఫీ చెప్పిస్తే ఓన్ స్టైల్ ఇతనిలో ఉంది ఇతను చూసిన తర్వాత ఎందుకు నా భయం పుట్టింది మేడం ఫైనల్స్ మీ ఇద్దరికి పడింది మీకు అనుకుందాం ఎలా ఉంటుంది మీ ఇద్దరు రియాక్షన్ ఇప్పుడు కూడా నాకు తెలిసి నేను మంచి డాన్సర్ కాదు లక్ అని సపోర్ట్ చేస్తే ఫైనల్ దాకా వస్తాను అది నా లాస్ట్ డెసిషన్ దానికంటే గెలుస్తానని ఆశ అసలు నాకు లేదు ఇతను కానీ గెలిస్తే హ్యాపీ అవుతాను ఎందుకంటే డీటెయిల్ ఇతను గెలకపోయాడు ఇతను గెలిస్తే చాలా హ్యాపీ అవుతాను నేను ఫ్యాంటాస్టిక్ వాట్ ఎన్ ఇన్స్పిరేషన్ హర్ నాట్ అందుకే నువ్వు విన్నర్ గా నిలిచావు అండ్ ఈ రోజు కూడా చాలా ఉందని గెలిచావు ఈ త్రీ టైటిల్ తెలియదు కానీ మళ్ళీ గెలిచావు మళ్ళీ మళ్ళీ గెలుస్తూనే ఉండవు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ వివేల్ అల్ట్రా ప్రో D3 లో ఇప్పుడు రాబోతుందండి అసలు మజా ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ అయినటువంటి ఒక కంటెస్టెంట్ చిన్న మేడం చేత ఫస్ట్ విజిల్ తీసుకున్నాడు మన షోలో D1 టైటిల్ విన్నర్ ఉన్నాడు మన షోలో ఒక రన్నర్ ఉన్నాడు ఇలాంటి డాన్సింగ్ పైల్వాన్స్ ఎంత మంది ఉన్నా వాళ్ళందరికీ ఒక థ్రెట్ రాబోతున్నాడండి ప్రభుదేవా సార్ లాంటి వాడే ఆ పేరును గుర్తుపెట్టుకుని తనంటే నాకు చాలా ఇష్టం హీ సూపర్ అన్నారు ప్రేమ్ గోపాల్ నాకు తెలుసు బాగా ఇస్ టెరిఫిక్ ఇచ్చినటువంటి ఆ అల్టిమేట్ డాన్సింగ్ స్టార్ రాబోతున్నాడు చప్పళ్ళతో స్వాగతం పలకండి పెయింట్ తీసేసి విశ్వరూపం చూపించిన రాబోతున్నాడు ప్రేమ్ గోపాల్ Thank you.
రుద్దేశారో తెలియదు. సో నాకు తెలిసి హరినాథ్ రెడ్డి భయపడాలి. ఫెంటాస్టిక్ డాన్సర్ క్లీన్ డాన్సర్. తరుణ్ మాస్టర్ లేని లోటు తీరుస్తారా? ఇంకొక జడ్జి కూడా ఉన్నారు, ఆవిడ కూడా తలచేసుకుందా. చింపి 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 చింపి. ఇప్పుడు నేను పిలవబోతున్నటువంటి ఖతర్నాక్ కత్తి ఎలాంటిదో తెలుసా? ఫస్ట్ బిగినింగ్ లో ఎంత ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ క్లైమాక్స్ వెళ్లేసరికి ఇంకా పెరుగుతూ 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 పోతుందండి. అలాంటి ఖతర్నాక్ కత్తి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతుంది. చప్పట్లతో స్వాగతం పలకండి. Thank you.
झूठे मूठे पत्तिया बनाए कैसे सजना अनाड़े बेईमान ख्वाब देखे झूठे मूठे पत्तिया बनाए कैसे सजना अनाड़े बेईमान ख्वाब देखे झूठे मूठे पत्तिया बनाए कैसे सजना अनाड़े बेईमान Hey Miss Jam, you say you want me as a lover, but tell me now, are you a player? Say what? Yo, feel the music, the sound of the tumbi playing. Feel the rhythm, get into the groove. नन्नदी वास्तव में जैसा हां सुपर इतना एनर्जी कहां से ला कर आए ओनली वन माय हस्बैंड पुन्नी अरे मैरिड या कौन है लकी मैन दे ओनली तनक डांस अच्छा या మీరు రావాల్సింది కదండి అయితే ఆడిషన్ కి ఆ డాన్స్ కూడా తన డాన్స్ కూడా తనలో చూడాలని నాకు చిన్న ఆశ మేడం సరే ఒకటి చెప్పండి మీరేమో తెలుగు ఇక్కడో తెలుగు రాదు ఈ లవ్ స్టోరీ ఎలా కలిసిందబ్బా కైసే బడాయ్ లడ్కీకో చాలా పెద్ద స్టోరీ మేడం సో ఫోన్ ఫోన్ తెలుసుకుందాం ఈ లవ్ స్టోరీ కూడా తెలుసుకుందాం మనం కావేరి గురించి సో మామ్ Energy, mind-blowing energy. Thank you, ma'am. Thank you very much. Keep a note. अभी तक आपने सबका देख लिया, correct? सबका डांस देख चुके हैं आप. Perfection बहुत ही जरूरी है. जितना डांस आना जरूरी है उसके ऊपर परफेक्शन आना भी जरूरी है. Okay, ma'am. Congratulations. Okay. మన వివేల్ అల్ట్రా ప్రో D3 ఏంజెల్ మాడిలో 12 మంది కంటెస్టెంట్స్ ని పరిచయం చేసేసుకున్నామండి మన D3 లో దమ్ము దులుపబోతున్నటువంటి 12 మంది కంటెస్టెంట్స్ ని ఒక్కసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాండి వీరండి विवेल अल्ट्रा प्रो D3 सैनिक सूपर डायनामिक डांसर्स 12 मंदि इंका मास्टर्ल चेतिलो राट तेलक मुंदे एलांटि परफॉर्मेंस इस्तुन्नारो चूसारु कदा तुफान ताकि सुनामी प्रलय सृष्टि रेडी सो कंटेस्टेंट रेखा प्रकाश मैं प्रति सारी प्रति कंटेस्टेंट वो तेलसा एलासा अंटे तो वारी एक्सप्रेशन की ये मात्रन तगरंडे ओक्कट कच्चितंगा चेप्तुन्नानु D1 एंड D2 लो एंत मंदी मास्टर्स अयिते उन्नारो वाला कैपेसिटी वाला स्टामिना वाला क्रिएशन अंता इक्कडिकि राबोतुन्नटुवंटि प्रति मास्टर लो अंत मंदी मास्टर्स ओक्कोक्क मास्टर लो उन्नारंडि अंत सत्तगल मास्टर्स तो वारेरो तेलुसुकोवालंटे अल्टिमेट एंटरटेनमेंट चूडालंटे वाला स्टाइल तेलुसुकोवालंटे वाला स्टामिना तेलुसुकोवालंटे नेक्स्ट एपिसोड वरकु वेट चेयाल्सिंदेनंडि నెక్స్ట్ మన వివేల్ ఆల్సో ప్రో D3 లో మీట్ అవుదాం అంతవరకు కీప్ డాన్సింగ్ ఈ రోజు మన స్టేజ్ పైకి మాస్టర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారండి ఏమమ్మని ఏమ కాన్ గెట్ స్టోరీ ఆ స్టోరీ ఆ అబ హట్ట గెట్ ఫట్ లే
you got something. There's something about you, girl. My heart is starts pumping whenever you're around. My world goes upside down. Emai oche sade nannu maikamlo munche sade. Oh emai oche sade nannu maikamlo munche sade. Mantrame tove sade manasu ne tuve sade. Emai oche sade nannu maikamlo munche sade. Mantrame tove sade manasu ne tuve sade. Manasu ne unnadi చెప్పాలనుందిరి మాటలు రావేలా. ఎలాగంటే డి టూ ఇట్స్ లైక్ అన్ ఏఎక్స్ఎన్ లో డూ యూ థింక్ యూ కెన్ డాన్స్ అన్న ప్రోగ్రామ్. అలాగే దీన్ని కూడా వాచ్ చేస్తాను నేను. అంత బెస్ట్ క్వాలిటీ కాన్సెప్ట్.